ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగనన్న పరిపాలన కొనసాగుతోందని రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి తెలిపారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా శనివారం నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయం నుంచి మైథిలి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ బాబురెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇప్పటి వరకు 1,25,00,000 గడపలకు వెళ్లి జగన్ పాలనపై అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు. అనంతరం కోవూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి మాట్లాడారు. జగన్ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. అభివృద్ది జరిగిందంటే అది వైసీపీ ప్రభుత్వ హయాంలోనేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఉప ఎంపీపీ శివుని నరసింహులురెడ్డి, పీఏసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఏఏడీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ఇప్పటి వరకు అమలు చేస్తూ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుగులు ఉన్నా కూడా ప్రతి సంక్షేమం క్యాలెండర్ ప్రకారం మాట తప్పకుండా చేస్తున్న విషయం మనందరం చూస్తూ ఉన్నాం. అయినా కూడా 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గృహ సారథులు సచివాలయ కన్వీనర్లని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పోయి వాళ్ళకి ఏవేవి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అర్హులై ఉండి ఏదైనా కారణంతో రాకుండా ఉంటే మనం ఏమి చేయాలని కూడా అవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకొని జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది, బాగుందా అని చెప్పి వాళ్ళ చేత పార్టీ ఆఫీస్కు ఒక మిస్డ్ కాల్ ఇప్పించడం, దాంట్లో ఇప్పటికీ దాదాపు 1,25,00,000 ఇళ్ళకి కుటుంబాలను కలవటం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం జరిగింది. ఏ కార్యక్రమం అయినా అభివృద్ధి కార్యక్రమం అంటే ముందుండే నల్లపల్లి ప్రసన్న కుమార్ గారు ప్రతి గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో దాదాపు మన నియోజకవర్గంలో 66,000 ఇళ్ళని పోయి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం, వాళ్ళ సాధక బాధకాలన్నీ తెలుసుకోవటం, వాళ్ళలో ఎవరైనా అర్హులై ఉండి వివిధ కారణాలతో వాళ్ళకి ఏదైనా పథకాలు అందకపోతే తక్షణమే అక్కడికక్కడే అధికారులను ఆదేశించి దాన్ని పరిష్కారం చేయడం జరిగింది. ఇకపోతే ఏదో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.